హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా తక్కువ ఆయిల్తోటి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు రైస్ ఉంటే చాలండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేయొచ్చండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంత టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక కప్పు రైస్ తీసుకుని ఒక అరగంట ముందుగానే నీట్గా వాష్ చేసుకుని ఇలాగా నానబెట్టుకోవాలండి. ఇక్కడ నార్మల్ రైస్ అయినా కానీ రేషన్ రైస్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వాటర్ లేకుండా ఈ బియ్యాన్ని దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు మనకి కాస్త పుల్లగా ఉన్నదైతే కనుక బాగుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలాగా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి అనేది చక్కగా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. మీకు ఈ బ్యాటర్ థిక్గా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకుని పోపు వేసుకుని ఈ పోపుని ఈ పిండిలోకి వేసుకోవాలన్నమాట. పోపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ని వేసుకోవాలి. ఈ ఈనో పౌడర్ యాక్టివేట్ అవ్వడానికి దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. ఈనో వేయడం వల్ల మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈనో వేసిన తర్వాత పిండిని అట్టే పెట్టకూడదండి, వెంటనే మనం వేసేసుకోవాలి. ఒక ప్లేట్కి చక్కగా నెయ్యిని ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత పిండిని మనం చక్కగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ పిండి మనం ప్లేట్ ఫుల్గా వేయకూడదండి, కొంచెం వెళ్తూ ఉండేటట్టు వేసుకోవాలన్నమాట. అంటే ప్లేట్కి హాఫ్ వరకు పిండి వేసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. చూసారు కదా, హాఫ్ వరకు ఖాళీ ఉంచుకోవాలి. తర్వాత దీన్ని ఆవిరి మీద కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే కనుక చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాము. టచ్ చేసి చూస్తే కనుక మనకి అది అంటుకోకుండా ఉండాలండి. చూసారు కదా, నైఫ్తో చెక్ చేశాను, అంటుకోవట్లేదు. అంటే ఇది చక్కగా కుక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. దీనిపైన కొద్దిగా కొత్తిమీర, కొంచెం చిల్లీ పౌడర్ తోటి గార్నిషింగ్ చేసుకుంటే లుక్ చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీలోకి ఎక్కువగా టమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను చేసే నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.